ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధికార పార్టీ చేస్తున్న ఓట్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ సిపి. ఆయుర్వేదంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోద్గుల. నర్సింగ్ విద్యార్థి సంధ్యారాణి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో విచారణ జరపాలన్న కాంగ్రెస్. వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యాలయంలో ఓట్ల తొలగింపుపై స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లేల అప్పిరెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఓట్ల తొలగింపు చేపట్టిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి డివిజన్ ప్రెసిడెంట్లు ఓట్ల తొలగింపు కోసం వచ్చే అధికారులను అడ్డుకోవాలని ఆయన ఆదేశించారు. కాబట్టి ఆ లిస్టులో ఒక ఆన్లైన్ లో ఉన్నా కానీ అవి ఉన్నట్టు కాదు. బీఆర్ వాళ్ళు ముందు తిరుగుతున్నారు కదా, ఈ 4 కోట్లు తీసేస్తున్నారు లేదని అవి చేసేటప్పుడు టీడీపీ డిమాండ్ డీజన్ కన్నీళ్లకు చూపెడుతున్నారు. కంపల్సరీ అది చూపెట్టాలంట ఎమ్మెల్యే గారు వివరిస్తే దాని మీద కమిషన్ గారితో మనం మాట్లాడే కార్యక్రమం తీసుకున్నాం. బీఆర్ఓకి డైరెక్ట్ గా మనం చెప్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మున్సిపల్ కార్పొరేషన్ అని కూడా ఎవరైతే బీఆర్ఓలు అన్యాయంగా అక్రమంగా పనిచేస్తారో వాళ్ళందరిపై కూడా న్యాయపరంగా ఇవాళ అధికారంలో ఉండొచ్చు కోర్టు పెట్టిన వాళ్ళందరినీ కూడా ముద్దాయిగా నిలబెట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకోకపోవడానికి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇవాళ వాళ్ళు గొప్పవాళ్ళు, వారు వీరులు, వారు సూర్యులు కాదు. వాళ్ళకంటే ప్రతి దాంట్లో కూడా దమ్ముగా ముందుకెళ్ళగలిగినటువంటి సత్తా కలిగినటువంటి క్యాడర్ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని మర్చిపోవచ్చు. ఎందుకంటే వారు గొప్పదనాలను మనం అసలు ఎప్పుడు మనం యుద్ధానికి పోతా ఉన్నాం, యుద్ధానికి పోతా ఉన్నాం, కలరాంగంలో తిరిగిపోతా ఉన్నాం. రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ బాబు కాదు, ఎవరు మీ వార్డులో ఎవరు పోటీ పెంచినా కూడా కేవలమైనటువంటి తల్లు సత్తాతోనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకొని ముందుకు వాళ్ళు ఏం చేస్తున్నారని మనకు అసలు అప్రస్తుతం. మనం ప్రజల మధ్య జరగాల, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజా సమస్యలను గుర్తించాలా. వాళ్ళు ఎవరి మీటికి పెడితే మనకు ఎందుకంటే ఎవరి మీటికి పెడితే మనకు తెలియదు అసలు మనకెందుకు. మనం చేయాల్సింది డివిజన్ అధ్యక్షులుగా మీకు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు మేము అప్పచెప్తా ఉన్నాం. మేము కూడా 10 మందిలో 15 మందిలో కమిటీ ఏమంటే వేసేస్తాం. మీ డివిజన్లో ఇబ్బంది కదా, 10 మంది వేస్తే ఇన్నారు పనిచేసినటువంటి డివిజన్ అధ్యక్షుల గుర్తింపు తగ్గించిన వాళ్ళు అవుతామనే ఆలోచనతోనే మిమ్మల్ని తయారు చేయమన్నా కులాపరంగా కూడా మీ మీ క్యాబ్ మీ డివిజన్ లో ఏ క్యాచ్ ఎక్కుందో ఏ క్యాచ్ తక్కువ ఉందో వచ్చి ప్రయాణం చేయమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఆ ప్రతి పదంటే మేము సెకండ్ హాఫ్ థర్డ్ హాఫ్ వెళ్ళిపోతాం. ఏ డివిజన్ అధ్యక్షుడు అయితే పనిచేయరు, ఏ డివిజన్ అధ్యక్షుడే ప్రజా సమస్యలను గుర్తించడంలో వైఫల్యం చెందుతాడో, ఏ డివిజన్ అధ్యక్షుడు అయితే అక్కడ అందరినీ కలుపు ముందుకు రావడంలో వైఫల్యం చెందుతాడో తప్పనిసరిగా అక్కడ కమిటీకి వేసే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. ఇందులో రెండో ఆలోచనకి తాము లేదు. గుంటూరు కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు ముత్యాలరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన నర్సింగ్ విద్యార్థిని సంధ్యారాణి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో విచారణ జరిపించాలని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంధ్యారాణి కుటుంబానికి 50 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ బాల సంధ్యారాణి మృతిపై గత 3 రోజులుగా వైద్య విద్యార్థులు, పీజీ వైద్య విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నగరంలో కలెక్టర్ గారిని కలవటం, ఎస్పీ గారిని కలవటం, సమ్మె చేయటం జరుగుతూ ఉంది. బాల సంధ్యారాణి గైనిక్ స్టూడెంట్, పీజీ స్టూడెంట్, ఇవాళ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో కానివ్వండి, విశ్వవిద్యాలయంలో కానివ్వండి, ఒక పీజీ సీటు సాధించుకోవాలంటే కనీసం 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు డొనేషన్ ఉన్నటువంటి గైనిక్ సీటు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి గైనిక్ సీటు సంపాదించుకొని మెరిట్లో 3 మాసాల్లో డాక్టర్ అయ్యి, గైనిక్ డాక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరటం, గవర్నమెంట్ హాస్పిటల్లో గైనిక్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి లక్ష్మి గారి విపరీత ధోరణి, మానసిక హింస, అవమానకరమైనటువంటి మాటలు,
పది మందిలో హేళన చేయటం, వృత్తిని ఆమె నేర్చుకుంటున్న వృత్తిని ప్రోత్సహించకపోగా నిరాశ నిస్సృహపరిచి ఆమె ఆత్మహత్య చేసుకునేదానికి ప్రధాన కారణమైంది. పోలీసులు 306 ఐపీసీ కేసు కట్టారు. 306 ఐపీసీ కేసు కాదు, ఇది తప్పనిసరిగా ర్యాగింగ్ యాక్ట్ కింద కూడా వస్తుంది. ఎందుకంటే సీనియర్లు జూనియర్ డాక్టర్లని జూనియర్ పిల్లల్ని ఎలా అయితే ర్యాగింగ్ చేస్తే ర్యాగింగ్ యాక్ట్ వస్తుందో, ఏమో కూడా స్టూడెంటే ఆమె దగ్గర స్టూడెంట్ ఆమె చేసినటువంటి హెరాస్మెంట్ మూలానే ఏమో చనిపోవడం జరిగింది. కాబట్టి పోలీసులకి మా విజ్ఞప్తి ఏంటంటే అర్బన్ ఎస్పీ గారికి ర్యాగింగ్ యాక్ట్ కూడా దాంట్లో యాడ్ చేసి లక్ష్మీ గారిపై చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అలాగే పోలీసుల యొక్క డొల్లతనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 3వ జిల్లా కోర్టులో ప్రొఫెసర్ లక్ష్మి గారు హ్యాండ్స్ ప్యాట్ బెయిల్ మూవ్ చేశారు. ఈరోజు నోటీసుకుంది 3వ జిల్లా కోర్టులో. కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకునేదాకా పోలీసులు చూస్తూ ఉన్నారు, అరెస్ట్ చేయకుండా. అంటే పోలీసుల యొక్క మెతక వైఖరిని నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ సంజారాణి మృతి వల్ల కుటుంబం అంతా కూడా అన్యాయం అయిపోయింది. ఆమెను పెళ్లి చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శిశు వైద్య నిపుణుడు డాక్టర్ రవి తన భార్య ఈ రకంగా మృతి చెందటాన్ని చూసి తట్టుకొనలేక తను కూడా ఆత్మహత్య చేసుకుంటాం, బ్రెయిన్ డెడ్ అయిపోయి హాస్పిటల్లో ఉండటం జరిగింది. బాలసత్య హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉండటం జరిగింది. డాక్టర్ రవి తండ్రి కూడా హార్ట్ అటాక్ వచ్చి ఈరోజు హాస్పిటల్లో ఉండటం జరిగింది. నిన్న కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంక్వైరీ చేసాము అన్నారు. ఆర్డీఓ ఎంక్వైరీ కాదు, ఈ సమస్య రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య. తెలంగాణ రాష్ట్రంలో ఒక డాక్టర్ గారు చచ్చిపోయాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక డాక్టర్ గారు చచ్చిపోయింది. ఇద్దరు డాక్టర్ల తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చి, వాళ్ళు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆర్డీఓ ఎంక్వైరీ కాదు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలా, ఈ యొక్క ఈ ప్రమీడ బాల సంజారాణి మృతి వెనుక కారణాన్ని కనుగొనాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా, మరి అలాగే కనీసం 2 నుంచి 3 కోట్ల రూపాయల సీటు సాధించి 27 సంవత్సరాలు చదివించినటువంటి తల్లిదండ్రులకు ఈరోజు నిర్జీవ శవమై ఇంటికి చేరిన బాల సంజారాణి కుటుంబ సభ్యులకు 2 రాష్ట్రాలు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మళ్ళీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పేరుతో యువభేరీ సదస్సులు పెట్టి అప్పుదో పట్టిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ధర్నాలు సదస్సులు చేసి హోదా తేవాలని ఆయన తెలిపారు. రాష్ట్రానికి పట్టిన ఒక పేడలాగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఆయన 16 నెలలు జైల్లో ఉండింది కాక జైలు శిక్ష అనుభవించి ఈరోజు పబ్లిక్లో సిగ్గుసరం లేకుండా ప్రజలను మభ్యపెడుతూ విద్యార్థులను రెచ్చగొడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఏపీ రాష్ట్ర ప్రజలెవరు నమ్మట్లేదు. కానీ అతను నమ్మించడానికి ఒక వయసుకు వచ్చిన విద్యార్థులను కానీ యువతను కానీ ప్రత్యేక హోదా పేరుతో రోబేరి అని పెట్టి రెచ్చగొట్టడానికి ఇష్ట ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు కానీ అలాగనే మేధావులు కానీ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అతను ఎన్నో కేసుల్లో ఫస్ట్ ముద్దాయి, అలాగనే ఎన్నో కేసుల్లో చార్జ్షీట్ నమోదయ్యి ఉంది అతని మీద. అలాంటి వ్యక్తి మన పిల్లలకు పాఠాలు చెబుతున్నాడంటే, యువభేరీ సదస్సుతోటి విద్యార్థులను ప్రేరేపితం చేయడానికి ట్రై చేస్తున్నాడంటే, మీరందరు కూడా తల్లిదండ్రులందరూ కానీ మేధావులందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాబు గారు కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రజల కోసం
ఈ రాష్ట్ర నూతనంగా ఏర్పడిన ఈ రాష్ట్రం కోసం అహర్నెస్లో శ్రమిస్తుంటే ఈరోజు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. త్వరలోనే 1.5 కోట్లతోటి పెట్రో యూనివర్సిటీ కూడా రాబోతుంది. ఇలాంటి పెట్టుబడులు వచ్చి రాష్ట్రానికి లక్షలాది ఉద్యోగాలు రాబోతున్న టైంలో ఇలా ఒక రాక్షసుడిలాగా అన్నిటినీ వెనకటి కాలంలో రాక్షసులు మీరు వినే ఉంటారు, ఏ యజ్ఞం చేసినా యాగాలు చేసినా కానీ అడ్డుపడుతూ ఉంటారు వాళ్ళు. అలాగనే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా ప్రతి దానికి ఒక విధ్వంసకర ఆలోచనలతోటి ప్రజలను కానీ విద్యార్థులను కానీ యువతను కానీ మోసం చేయడానికి ఉత్సప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నీచుల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని, అలాగనే అతను చెప్పే మాటలు నమ్మటానికి సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు అన్నావు ఒక మాట మా ఎంపీల చేత రాజీనామా చేపిస్తాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు నీ ఎంపీలతో రాజీనామా చేపించు, ఇక్కడ ముక్కు పచ్చలాన్న విద్యార్థులను కాదు రెచ్చగొట్టడం కావాల్సింది, నీకు దమ్ముంటే పార్లమెంట్ ఎదుటి నీ ఎంపీలతో చెప్పి అలాగనే ఢిల్లీలో చేయి, ఇక్కడ చేస్తే ఏం రాదు నువ్వు ప్రత్యేక హోదా కోసం. ఈరోజు రాష్ట్రం మంచి టైం ఇది, పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో వేల కంపెనీలు ఎన్నో లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్కి తలరాటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ టైంలో నువ్వు ఇలా డిస్టర్బెన్స్ చేసి ప్రతి చిన్నదానికి ఒక ఉదాహరణకి రాజధానికి సంబంధించి ఎక్కడైనా సరే 10 ఎకరాలకే ఒక సేకరణకి ఎన్నో సమస్యలు ఎదురొస్తుంటాయి, అట్లాంటిది 30,000 ఎకరాలు ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇస్తే నువ్వు ఈరోజు అలాంటి దాని మీద కూడా నువ్వు ఎలిగేషన్స్ తీసుకొస్తున్నావు అంటే నిన్ను ప్రజలు ఎప్పుడు క్షమించరు. దయచేసి జగన్మోహన్ రెడ్డి, నిన్ను నీ తల్లి చెల్లి కూడా నమ్మట్లేదు, అలాంటిది ఈ ప్రజలు నిన్ను ఎప్పుడు నమ్మాలి, నువ్వు దయచేసి మంచి తరుణం ఇది రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే టైం ఇలాంటి టైం. సిపిఎం కార్యాలయంలో జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో మహిళా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లినప్పటికీ మహిళలు వెనుకపడడానికి విపక్షతే కారణమని ఆమె తెలిపారు. టౌన్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాము. ఆర్థిక సంస్కరణలు మహిళలపై ప్రభావం అనే దాని మీద చర్చ క్లాసు నిర్వహిస్తున్నాము. అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నప్పటికీ వివక్షత గురవుతూ ఉన్నాము. ఇప్పటికే లింగ నిష్పత్తి చాలా తగ్గిపోతూ ఉంది. భవిష్యత్తులో వీటన్నిటిని ఎదుర్కోవాలని దాని నిమిత్తం ఈ క్లాసులు నిర్వహిస్తున్నాము. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. స్వచ్ఛ భారత్ పేరిట ప్రభుత్వం పథకాలు పెడుతున్నప్పటికీ మరుగుదొడ్లు నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. 40% అత్యాచారాలు బయట బహిర్భూమికి వెళ్ళిన మహిళలపైన జరుగుతూ ఉంది. దీనిపైన కూడా దృష్టి సారించి అలాగే ఆడపిల్లలందరూ చదువుకోవాలి, ముఖ్యంగా చదువుతున్నారు కానీ ముందుకెళ్ళలేకపోతూ ఉన్నారు. పద్ధతి ఆపేసి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడం కూడా ఇది చాలా కారణమవుతోంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్లాసులు నిర్వహించుకొని భవిష్యత్తులో ఐద్వా ప్రణాళిక రూపొందించుకొని జిల్లా మొత్తంగా కూడా ఐద్వా నిర్మాణం చేపడతామని. అంతరించిపోతున్న ఆయుర్వేద వైద్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సిగ్ధ ఆయుర్వేద వైద్యశాలలో నేషనల్ ఆయుర్వేద డే సందర్భంగా ఆయన మాట్లాడారు. సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారు భయ మృత్యునాశం దాతారమీశం. సంస్కృతానికి విద్యార్థులకు అనుసంధానం శ్రీమతి రంగనాయక్ గారు. ఎందుకంటే మర్చిపోయేటువంటి ఈ తరుణంలో భాషని భావితరానికి ఇవ్వాలనేటువంటి దేవంతో ఆమె మాట్లాడితే నాకు 2 మాటలు మాట్లాడటానికి అవకాశం వస్తుందని చెప్పి స్వలాభంతో ఆమెను మాట్లాడమన్నా నేను. మరి ఎందుకంటే నాకు కూడా రాజకీయాల్లో ఓట్ల కోసమే మాట్లాడే రోజులు వచ్చినాయి. ఈ రోజున సమాజం కోసం మాట్లాడేటువంటి రోజులు కరువు అయిపోతూ ఉన్నాయి, ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా మాకు. అందుకని మరి ఈనాడు స్థిగ్మ ఆయుర్వేద వైద్య మరి దాదాపు నాకైతే తెలియదు కానీ గుంటూరులో చిన్నప్పుడు బ్రాడీపేటలో చాలామంది ఆయుర్వేద వైద్యులు ఉన్నారు.
మరి వాళ్ళు జన్మనిచ్చినటువంటి ఆయుర్వేదానికి అయితే పునర్జన్మ ఇచ్చినటువంటి వాడు మరి గోపాలని చెప్పి దండపదం చెప్పగలుగుతారు. మరి ఏదేమైనా జీవితం సావుల్ని హేళ చేస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు అందరూ ఇష్టపడతారు, సావుని ఇష్టపడతారని నేను అప్పుడు చావు ఒక మాట ఉంటుంది, జీవితం ఒక అందమైన అబద్ధం, చావు బాధాకరమైన నిజమని. ఈ మధ్యలో నడిచేటువంటిదే ఏ వైద్యమైనా బతకాలని మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు. అయితే ఏంటంటే ప్రివెంటివ్ మెథడ్లు అంటే హాస్పిటల్కి రాకుండా కోరుకుంటాయి వేణుగోపాల్ ఎప్పుడు కూడా. పొద్దున ఒక మెడికల్ స్టోర్ ఓపెన్ చేశారు, చూసినప్పుడు ఆ ఓనర్కి ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. ఆల్ ది బెస్ట్ అంటే ఆయన షాపు రోజు 10,000 అమ్మాలని కోరుకోవట్లేదు. నేను హాస్పిటల్ పోయినప్పుడు కూడా ఎడంకాలు పెట్టి లోపలికి పోతాను, గుడికాలు పెట్టి లోపలికి పోను, ఎందుకంటే హాస్పిటల్కి ఎవరు రాకూడదని కోరుకుంటా. అట్లా ఈరోజు ఆయుర్వేదం అనేది జీవితంలో ఒక భాగస్వామ్యం, అదేదో జబ్బు వచ్చినప్పుడే కాదు, బేసికల్గా అన్ని రకాలైనటువంటి తింటే మనకి అసలు జబ్బులే రావు అనేది ఒక కాన్సెప్ట్. అందుకే ఈరోజు ఆధునిక దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యశాలలు అయినా కూడా వాటికి దూరంగా ఉన్నప్పుడు దేశం బాగుపడుతుంది నా కాన్సెప్ట్. ఈ దేశంలో కంటే కూడా చైనాలో ఆరోగ్యవంతులు ఎక్కువ మంది ఉన్నారు. మరి భారతదేశం అభివృద్ధిలోకి ముందుకెళ్ళాలంటే కంపల్సరీ ఇది కావాల్సినటువంటిది సంఘటనలు నా ముందున్నాయి. బట్ ఏదైనా ఇందాక గోపాల్ గారు ఒక మాట అన్నారు, చైతన్య మేడం గారు కూడా చెప్పారు, ఈరోజు నేషనల్ ఆయుర్వేద డే అని. అంటే ఇది ఒక కల్చర్ కూడా బాగోలే, నాకు కూడా మదర్స్ డే అంటారు, ఫాదర్స్ డే అంటారు, అంటే ఒక్కరోజు ప్రభుత్వం అమ్మని నాన్నని మిగతా రోజులని కాకుండా ఆ రోజుని మనం గుర్తు చేసుకునేటువంటి స్ఫూర్తి తెచ్చుకునేటువంటి దినం. ప్రతిరోజు ప్రేమించాల్సిందే ప్రతిరోజు, ఎందుకంటే భారతదేశంలో భౌతికత చదివినోడికి ఓటమే ఉండదు, ఆయుర్వేదం నమ్ముకున్నోడికి చావే ఉండదు అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే 39 ఏళ్ళు నిండినటువంటి ఏ భారతీయుడైనా కూడా స్వామి వివేకానందని, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా స్వామి వివేకానంద కానీ భౌతికత కానీ నా తల్లిదండ్రులు నాకు వారసత్వంగా ఇచ్చారనుకుని ఎప్పుడు నేను భావితరాల నుంచి అప్పు తీసుకునేటువంటి భావన నాకు ఎక్కువ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా విత్ సేఫ్ హ్యాండ్స్ మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్కి అప్పు చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఒకరోజు చికాగో కన్వెన్షన్లో మాట్లాడతాడు స్వామి వివేకానంద, మాట్లాడిన తర్వాత ఒక ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చి నా బిడ్డలకి వివేకానందని అడుగుతుంది, అడిగినప్పుడు నాలో ఏం చూసావు నువ్వు ఈ బిడ్డలకి తల్లి కావాలనుకుంటున్నావు అంటేను, నీలో ఉన్నట్టు ఒక మేధస్సు కాదు అన్ని రకాలైనటువంటి వాటిని చూసినప్పుడు నాకు నీ ద్వారా బిడ్డలు కలిగితే ఒక తల్లిగా నా జీవితం జన్మవద్దని చెప్పి అన్నప్పుడు, అమ్మా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారో లేదు తెలియదు, పుట్టిన తర్వాత నా అంత తెలివిలో పుడతారో లేదు తెలియదు, నన్నే కొడుకుగా స్వీకరించమ్మా అంటాడు. అంటే దాంట్లో అంత మేధస్సునటువంటి భారతదేశం 39 ఏళ్ళు నుండి ఏ భారతీయుడే కూడా వివేకానంద ఆలోచనల కోసం పోరాడాల్సినటువంటి సమయం ఉంది. ఎందుకంటే అప్పుడు వివేకానందుడు చెప్తాడు, ఐ బోర్న్ విత్ హెడ్ ఆఫ్ శంకరాచార్య, హార్ట్ ఆఫ్ బుద్ధ, హ్యాండ్స్ ఆఫ్ జనక. ఈ మూడు రెట్లు కలిగినటువంటి మానవ మాత్రుడే ఈ యొక్క స్వామి వివేకానంద. అదే చాలామంది ఈరోజు నేను ఇక్కడ రావటం అనేది ఆయుర్వేద హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాటిని ఎమ్యూనిటీస్ని కానీ ప్రభుత్వ పరంగా ఇంకా ముందుకట్లా తీసుకెళ్లాలనేది కాన్సెప్ట్. నేను ప్రభుత్వ మున్సిపల్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, ఆయన ఎవరు తీసుకెళ్తాయని చెప్పి మందులు తీసుకొచ్చి నా ఆఫీస్లో ఫ్రీగా ఇస్తూ ఉంటాడు. అంటే వాడేవాడు కరువు అయిపోతున్నారు, పనున్నా కాకపోయినా తరగతి నిప్పబడుతున్నా నిద్ర పట్టట్లేదో ట్యాబ్లెట్ వాడే పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఇంకేం మార్చగలుగుతాం ఈ సమాజాన్ని? ఓ పక్కన పాన్ పరగలు అమ్ముతారు,
వచ్చేటువంటి ఆదాయం ఏమన్నా సిగరెట్లు అమ్ముతాం, వచ్చేటువంటి ఆదాయాలే ఉన్న 9,000 కోట్లు అయితే దానివల్ల వచ్చే జబ్బులకి 30,000 కోట్లు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. పరిస్థితి బై సెల్లింగ్ ది ఆల్ ప్రొడక్ట్ రిలేటెడ్ టు ది టొబాకో, వీఆర్ ఎర్నింగ్ ది ఎక్సైజ్ డ్యూటీ అండ్ కస్టమ్స్, భారతదేశంలో ఇస్తున్నటువంటి ఆదాయం 9,000 కోట్లు. బట్ ఈరోజు క్యాన్సర్ ఖర్చు పెడుతున్నటువంటి బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ 31,000 కోట్లు, మాకు మందు అమ్ముతుంటే వచ్చేటువంటి ఆదాయం 17,000 కోట్లు, దానివల్ల అనర్థాలు లెక్కేసుకుంటే 100 కోట్లు సమానం. మనిషి మైపరచిపోవటం, మనిషి పనిచేయకపోవటం, దానివల్ల వచ్చేటువంటి జబ్బులు, దాని వచ్చేటువంటి యాక్సిడెంట్లు, దానివల్ల తలకాయపోయి హెడ్ ఇంజరీ అయిపోయి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అంతా కూడా దాదాపు తాగిన యాక్సిడెంట్ అయిన వాళ్ళకే చాలామంది ఖర్చు అవుతారు. అందుకని ఇవన్నీ కూడా సమాజంలో ఆలోచించకుండా పోతుంటే మనమంతా కూడా వరకు చూస్తూ ఉన్నటువంటి స్పెక్టేటర్స్గా మారిపోతున్నాం. ఎక్కడ కూడా మన భావాలని మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. అందుకని సాధ్యంత వరకు వేణుగోపాల్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడిగా కనీసం నేను చెప్తే వినేటువంటి విద్యావంత మధ్య సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి వన్డే రేపు వైజాగ్ లో జరగనుంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ధోని సేన టీం గెలవాలని కోరుకుంటున్నారు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.